బాబా ఈ రోజు మూడో కమిటీ కూడా హై పవర్ కమిటీ మూడు రాజధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సో మీరు ఏమంటారు దానికి రెండు ఎకరాలు పొలం ఇచ్చాం మేము ఉందే రెండు ఎకరాలు ఇచ్చిన తర్వాత మా పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకి ఏదో ఒకటి వస్తుందని మేము ఆశపడ్డాం ఆశపడితే ఏమంది మూడు రాజధానులు అంటున్నాడు అని మరి అటు ఇటు అని అంటున్నాం మాకు ఇక్కడే కావాలి రాజధాని మేము అంటున్నాం అంటే బాబా ఇక్కడ మీరు ధర్నాలు చేస్తుంటే ఈ ధర్నాలని తెలుగుదేశం పార్టీ నాయకులే చేపిస్తున్నారు అంటున్నారు అది ఎంతవరకు నిజం మేము తెలుగుదేశం పార్టీ కాదు అన్ని పార్టీలు ఉన్నాయి ఇందులో ఒక పార్టీ ఏం లేదు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది తెలుగుదేశం ఉంది అన్ని పార్టీలు ఒక పార్టీ ఏం లేదు కులం మతం అందరం కలిసి చేస్తున్నాం అందరం కలిసే చేస్తున్నాం ఇది ఒక పార్టీ అని లేదు మూడు రాజధానులు అన్న విషయం పైన ఈరోజు ఖచ్చితంగా తేల్చి చెప్పేస్తానని చెప్పి మళ్ళీ 23వ తారీఖుకి వాయిదా చెప్తున్నారు ఎందుకని అంటారు ఎందుకనేమో ఆయన ఇష్టం చేతిలో ఉంది ఆ ఎటైనా వస్తాడు మన మమ్మల్ని గుడికాడికి పోతుంటే మరి ముడుపులు కడతానికి ఎవరు బెదవాడ కనకదుర్గం కాడికి పోతుంటే ఇక్కడ రాయపూడి కాడ పోలీసుల్ని లెదర్ పోలీసుల్ని పెట్టించి కొట్టించాడు పోటానికి లేదని కంపలేసి ముందుకు పోటానికి లేదని కొట్టారు మేమేం చేసాం మా మేము పోతున్నట్టుగా మాకు కర్రలు లేవు ఏమి లేవు మాకేం పని తగువ పోయాం మేము మా దేవుడి దగ్గర పోదామని పోయాం వెనక్కి కొట్టారు అదయ్యా అయితే ఆ రోజు రైతులు కూడా పోలీసులను కొట్టారని మళ్ళీ వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ అయితే ఇవ్వటం జరిగింది కొట్టారు మాకు అసలు ఏమి లేవు మా దగ్గర మేము కొడతానికి పటాలు బియ్యం పసుపు కుంకుమ ఇవన్నీ మూటలు కట్టుకొని పోతున్నాం అందరం వరుసగా ఒక రోడ్డు వెళ్ళిపోడు కాదు వెళ్ళిన పోతుంటే ఆడ పోయినాక పాటానికి వెళ్ళేదని అడ్డం తిరిగారు అడ్డం తిరిగితే ఏదో పోవటానికి వెళ్ళేదని ఆడవాళ్ళు మేము గుడికి పోతున్నాం అంటున్నాం గుడికి కూడా పోవటానికి వెళ్ళేది మీరు రాగా వెనక జానం ఎక్కువయ్యారు ఎక్కువయ్యేటప్పుడు వాళ్ళు ఇలా దూసి లేదా పోలీసుల్ని ఫోన్ చేసి పంపించారు అప్పటికప్పుడే అర్ధగంట పావు గంటలో వచ్చి వీళ్ళు బాధ పట్టేసుకొని కూకున్నారు బాధ పట్టేసుకొని కూకుంటే వాళ్ళు వెనక నెట్టుకొస్తున్నారు కొట్టుకొస్తుంటే వీళ్ళు ఏదో మమ్మల్ని కొడుతున్నారని ఆడవాళ్ళు తిరగమల్లారు తిరగమల్తే ఏంది మీరు ఆడిపోతారని చేతుల మీద కొట్టి కాళ్ళ మీద కొట్టి యానికెక్కిచ్చారు ఆడ నలుగురు మనుషులు మగవాళ్ళు కూకొని ఉంటారు వాళ్ళు కూకొని ఉంటే వాళ్ళు కూడా ఎత్తుకెళ్ళి నలుగురు ఇద్దరు కాళ్ళు ఇద్దరు చేతులు పట్టుకొని ముగ్గురు యాళ్ళు పడేశారు ఇక మరి మేమేం చేసాం ఇక ఉండవాలనే వాళ్ళు ఇటుకరా చూసుకొని ఈ లాఠీలు చూసుకొని ఇక అమ్మడిబడి కొడతాం ఇక మేము ఉరగటం బాగుంది మీరు రాలేదు ఆ రోజు ఆడకి వాళ్ళు అంటున్నారే నువ్వు చదువుతున్నావు కాదు మేమేం చేయలే వాళ్ళు వాళ్ళే మమ్మల్ని తరగమని కొట్టారు వచ్చే నెల April 6 లోపు విశాఖకి సచివాలయం తీసుకెళ్తాను అని విజయసాయిరెడ్డి గారు అంటున్నారు మరి అప్పుడు మూడు రాజధానుల విషయం ఖచ్చితంగా అయిపోతున్నట్టు మూడు రాజధానుల్లో చేసుకో ఒకటి ఆడ ఒకటి ఏడ ఈ తిరుగుడు కింద గారి పది ఇది మాకేమిస్తాడు మా పొలాలు మూడు పంటలు పండుతున్నాయి రెండు టీములు వచ్చినాయి మరి మేము ఎంత చేస్తాడని ఈయనకి ఇలా జగన్కి చంద్రబాబుకి ఇలా మేము ఇచ్చింది గవర్నమెంట్కి మరి ఈయన ఓట్లు వేసాము మేము మేము ఓట్లు వేయలేదు వేయిపోతే ఎట్ట గెలిచాడు వేపించుకోడానికి శ్రీదేవి తుళ్ళూరు వస్తే మా ఇళ్ళకాడికి వస్తే సెకండ్ కూడా ఇచ్చాం మరి అట్టాడు మనిషి ఇలా మమ్మల్ని కొట్టిస్తుంటే ఒక్క మాలు కూడా రాలా వాళ్ళు అర్థం వాళ్ళు మనుషులు కాదు వాళ్ళు మనుషులు అయితే వరద పూసుకోవాలా చిరిగిపోయిన సొక్కాలు వేసుకోవాలా వాళ్ళు మంచి మంచి గుడ్లు కడుతున్నారు బంగారం వేసుకుంటున్నారు బ్యాంకులు వాళ్ళు ఎట్ట వాళ్ళు రైతులు కాదు వాళ్ళు ఉండవాళ్ళు అని వాళ్ళు తీర్మానం న్యాయం చేపిస్తానని అనుకుంటున్నారు కదా ఎంతవరకు చేపించిందంటారు మాకు ఏదైనా ఇక్కడ ఒక్కటే రాజధాని ఉండాలి మా వల్ల కాదు ఇన్ని
ఆడోటి ఏడోటి ఏడోటి మూడు ఎందుకు మూడు ఏం చేసుకుంటావు మూడు మొక్కల పేకాట ఇది ఇది ఆయనకి సౌండ్ మంచి పని చేయట్లా మేము వాళ్ళ నాన్నగారు మంచివాడు మంచి ఎక్కంగానే మంచి పనులు చేశాడని అందరూ ఓట్లు వేసాము కానీ ఎట్ట చేస్తాడు అనుకుంటే ఏమన్నాడు వచ్చి ఒక్కసారి ఈ ఒక్కసారి చూడండి నన్ను మీకు అన్నీ చక్కరగా చేస్తా అయ్యేది అయ్యే వేస్తారన్నాడు ఇప్పుడు పెన్షన్లు మనిషికి 3000 అన్నాడు 2200 ఇస్తున్నాడు ఆయన చేసే అన్ని తప్పులే మేము చేసినాం పొలాలు ఇచ్చి రోడ్డు మీద పడ్డాం